ఆదికాండము ఐదవ అధ్యాయము చదివిన ఈ వాక్య భాగానికి మనం వస్తే, ఈ వాక్యంలో మనము ముఖ్యముగా ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆయనే హానోకు అని. కనుక హానోకు ఆదాం మొదలుకొని ఏడవ వాడైనటువంటి హానోకు అని దేవుని వాక్యంలో మనం ఆయన గురించి చూస్తాము యూదాపత్రికలో. కనుక ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, ఏరెదు, హానోకు ఏడవ వాడు. సరే, ఇప్పుడు ఈ నాలుగు వచనాల్లో శ్రేష్టమైన దేవుమైన అనేకమైన సంగతులు మనం చూస్తాం. హానోకును గుచ్చి తన జీవితం మనకెంతో ఆదర్శప్రాయంగా మాదిరికరంగా ఉంది అని. రండి, ఐదవ అధ్యాయము 23వ వచనం. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. 24, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు కాబట్టి హానోకు దేవునితో నడిచెను అనే మాట. కాబట్టి చాలా శ్రేష్టమైన అనుభవం. కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. రెండవది, దేవుడు అతనిని తీసుకొని పోయాడు. అయితే మూడవది, దేవుడు తీసుకుని పోయిన వారు ఎక్కడ ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే, ప్రభువైన దేవునితో కూడా వారున్నారు. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలలో 3వ వచనంలో, తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు వారితో కాపురముండును అనే మాటను మనం చూస్తాం. కనుకనే ప్రియులారా, ఓ దినం రాబోతుంది, లోకాన్ని మనం విడిచిపెడితే ప్రభువైన దేవునితో కూడా ఆరాధ్యంలో ఉండేవారంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే, ప్రభువైన దేవుడు ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకొని పోవాలి. దేవుడు హానోకును తీసుకొని పోయినట్లుగా, దేవుడు హానోకును తీసుకొని పోయినట్లుగా పోవాలి అనేది లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తాం ఒక సంగతి. ఒకడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆ రెండవ వాడు లాజరు, పేదవాడు చనిపోయి ఏమైనాడంటండి, తాను పాతి పెట్టబడ్డాడు. అయితే ఒకడేమో అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి తీసుకుని పోబడితే, మరొకడేమో పాతి పెట్టబడ్డాడు అని మాత్రమే వ్రాయబడింది. గమనించండి ఆ మాట, వాడేమో పాతి పెట్టబడ్డాడు, లాజరేమో కొనిపోబడ్డాడు. ఎవరు దేవుడు కొనిపోయినాడు, తీసుకొని పోయినాడు? కనుక ధనవంతులు కాదు, సుఖంగా తిని త్రాగుతున్న వారిని కాదు, ఏ లోటు లేవి లేని వారిని కాదు, పేరు ప్రతిష్టలు కలిగిన వారిని కాదు. వారు పేదవారైనా, లేమి కొరత ఉన్నవారైనా, వ్యాధి బాధతో సతమతమవుతున్న వారైనా అంతేకాదు, వారి జీవితంలో ఆ రకాల అనేకమైన ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పటికీ, ఎవరు దేవునితో భయభక్తులు కలిగి ఇష్టగా జీవించారో, దేవునితో నడిచారో, అలాంటి వారిని దేవుని తనతో కూడా ఉండడానికి వారికి తీసుకొని పోతున్నాడు. కాబట్టి లాజరును తీసుకొని పోయాడు. సరే, ఇప్పుడు దేవుడు వారిని తీసుకుని పోవాలి అని అంటే దానికి ముందుగా ఇంకో మాట చెప్పుకున్నాం కదా, హానోకు దేవునితో కూడా నడిచాను. దేవునితో నడవకుండా ఉంటే దేవుడు తీసుకొని పోడు, దేవుడు తీసుకొని పోకుండా ఉంటే దేవునితో కూడా ఉండడానికి మనకు యోగ్యత అర్హత ఉండదు. కాబట్టి మూడు సంగతులు మనసులో ఉంచుకొని ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ప్రభుతో దేవుడు దేవుని శిల్పి నిర్మానుకునేనాడు, ఆ పునాదుల పట్టణం కొర ఎదురు చూస్తూ ఆయనతో కూడా ఉండగోరుతున్నామా? అలాగైతే మనం మరణించినప్పుడో లేక ప్రభు వచ్చినప్పుడో ఆ ప్రభు మనల్ని లాజనుకోవాలి,
కొనిపోవాలి తీసుకొని పోవాలి దేవుని చేత తీసుకొని పోబడాలి మనం సరే దేవుని చేత లాజరుకు వలే తీసుకొని పోబడాలి అని అంటే హనోకుకు వలే దేవునితో కూడా నడవాలి అని కనుకనే హనోకు దేవునితో కూడా ఏం చేశాడంటండి నడిచాను సరే ఇది ఎక్కడ ఆరంభమవుతుంది దేవునితో కూడా నడవడము అనేది లేవి కాండంలో మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుడు ఈ మాట అంటాడు రండి 26వ అధ్యాయము ఏకొ వచనాలు మనం చదువాం 26వ అధ్యాయం 21 23 24 అలాగే 27 28 వచనాలు మనం చూస్తాం లేవి కాండము 26వ అధ్యాయము మీరు ఆ వచనాలు నేను చెప్పాను కదా అవన్నీ తర్వాత మళ్ళీ మీరు చూడండి 26వ అధ్యాయం 28వ వచనం మీరు నా మాట విననలకు నాకు విరోధముగా నడిచిన యెడల 24వ వచనం నేను కూడా మీకు విరోధముగా నడిచెదను 27వ వచనం నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు నాకు విరోధముగా నడిచిన యెడల నేనును మీకు విరోధముగా నడిచెదను అన్నాడు తగ్గి చేయస కాబట్టి నేనును మీకు విరోధముగా నడుస్తాను అంటే దేవుడు మానవులు ఒకరికి ఒకరు విరోధముగాను భిన్నముగాను నడవడం మనం చూస్తాం అంతేగాని మానవుడు దేవునితో కూడా నడవటము లేదు గమనించనే అన్నమాట ఎందుకని ఇక్కడే మనము పదే పదే ఒక మాట చదువుతూ వచ్చాం మీరు నా మాట వినక మీరు పాపమును చేసిన యెడల అని కాబట్టి ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వారు ఇంకా ఎవరైనా సరే మీరు మీ పాపములలోనే ఉంటే అంటే మీ పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయత లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పశ్చాత్తాపంతో మీ పాపములు ఒప్పుకున్న అనుభవము దినము గడియ నేటి వరకు మీ జీవితంలో లేకపోతే మీరు దేవుని మాట వినటం లేదు అనేది వాక్యమేమో వింటున్నావు కానీ ప్రభువైన దేవుని స్వరానికి నువ్వు లోబడడం లేదు నువ్వు ఇంకా అవిధేయ చూపుతూనే ఉన్నావు ఏమిటిని ఆయన మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఈ నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్యజీవం కలవాడు వాడికి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు వినండి ఆ మాట కాబట్టి ఏమిటి ప్రభువైన దేవుని మాట అని అంటే దేవుని యందు అనగా తండ్రి కుమారు పరిశుద్ధాత్మను మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం విశ్వాసముంచుటమే మన పాపములు క్షమించబడి మనం నీతిగా తీర్చి రక్షణ పొందడమే దేవుని యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట కాబట్టి విన్నావా ఆయన మాట లేకపోతే నేడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాట విను విధేయత చూపు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచు అప్పుడు నీవు రక్షించబడతా మనుషులు ప్రసంగి గ్రంథంలో మనం గమనించినప్పుడు వివిధమైన తంత్రములను కల్పించుకొని వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఎన్న వచనము 29 దేవుడు నల్లని యథార్థవంతులుగా 29 ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నల్లు నిదార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు
కల్పించుకొని ఉన్నారట వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అందుకనే ఆదిలోనే ప్రభువైన దేవుడి మాట చెప్పాడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులు వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం 12వ వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అన్నాడు కాబట్టి మనుషులు తమ మార్గాలు చెరిపివేసుకొని తమ కొరకైన వివిధమైన తంత్రములను కల్పించుకొని వారు దేవునికి విరోధముగా నడుచుకుంటున్నవారు మనం ఆదికాండంలోనే 4-5 అధ్యాయాలను ఉన్నాం గనక వాని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే ఎవర్ని కృత నిబంధనలో కూడా వాని గురించి రాయబడింది ఎవడోడు కయీను పోయిన తప్పు మార్గమున అనేది కాబట్టి కయీను మార్గం ఏమిటి అది విశ్వాసంతో కూడింది కాదు అది క్రియలతో కూడింది కాబట్టి నాడు ప్రపంచమంతా కేవలం ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసముంచు నేను నీటి వారు రక్షణ పొందుతారని అంటే అట్లా కాదు మేమేం చేయాలి అని వారికి ఇష్టం వచ్చిన వారు చేసేవారిగా వాళ్ళని చూస్తాను నువ్వు అంతే ఇంకా నువ్వు అలాగే చేస్తూ ఉంటే ప్రభువైన దేవుడు యెషయా 55వ అధ్యాయం మాట అంటాడు 7-8 వచనాలు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి రండి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను తిరిగినడలా వారి జాలిపడును తిరిగినడలా ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవలు వంటివి ఇదే హోవాకు కానీ మానుకోండి మీ మార్గాలు విడిచిపెట్టండి మీ త్రోవలు తలంపులు మానుకోండి మీరు తిరగండి ఇదిగో త్రోవం దీనిలో నడువుడి అని ప్రభువైన దేవుడు మాట్లాడుతుంటే ఈ మధ్యాహ్న కాలమైన నీవింకా నీకు ఇష్టమైన త్రోవలో ప్రభువైన దేవుడు నీ విరోధముగా నడువక నీవు ఆయన వైపు తిరిగి ఆయనతో సమాధానపడు ఈ మాట చెబుతున్నా నీకు దాటిపోకముందు తర్వాత తలంపు మళ్ళీ వస్తాం కాబట్టి ఇప్పుడు ఆ పదం వాడుతున్నాను అవసరాన్ని బట్టి సమ్మతింపకుండా ఇద్దరు కూడి అంటే ఒకరికి ఒకరు విరోధంగా ఉండేటువంటి వారు ఒకరితో ఒకరు సమ్మతించినప్పుడే ఇద్దరు ఒకరితో ఒకరు కాబట్టి 26వ అధ్యాయం లేమి కాండంలో నేను మీరు నాకు విరోధంగా నడిస్తే నేను మీకు విరోధంగా నడుస్తానన్నాడు కాబట్టి ఇలాంటి విరోధములో ఉన్న మనము ప్రభువైన దేవునితో సమాధాన పడినప్పుడు అప్పుడే ఆయనతో కూడా నడిచేందుకొరకైన ఆరంభం చేయగలం ఉందా నీ జీవితంలో లేకపోతే నేడైనా పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసముంచి రక్షణ పొంది ప్రభువైన దేవునితో కూడా నీవు నడుచుదువుగాక ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసి 2వ తలంపు వెళ్తాను ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదివిన మొదటి భాగం 21-22 వచనాలలో హనోకు 67 బ్రతికి మెతూషెలను కనెను హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను హనోకు బ్రతికిన కాలము చెప్పండి ఇప్పుడు మీరు 300 అంటే హనోకు జీవితంలో 65 దేవుణ్ణి ఎరిగినట్లుగా మనం చూడం మన వంటి వాడే మనుషులుగా రక్తమాంసంతో లోకంలో జన్మించినవాడు అయితే ఒక దినం తన జీవితంలో వచ్చింది ప్రభువైన దేవుణ్ణి ఎరిగాడు ప్రభువైన దేవుని వైపు తిరిగాడు ప్రభువైన దేవునితో సమాధాన పడ్డాడు ఆ తర్వాత 300 దేవునితో నడిచాడు అప్పటికి 65 వయసు అంటే హనోకు 365 బ్రతికాడు కనుక 60 మారుమనసు పొందాడు ఒకవేళ కొంతమంది అనుకుంటారేమో ఇక్కడ 65 అప్పుడు కదా హనోకు తీర్మానం చేసుకున్నాడు దేవునితో నడవడం
నాకు ఇంకా 15 నాకు 20 పాతిగా 30 40 కదా 60 అన్న కనీసం దాటిన తర్వాత అప్పుడు నమ్ముకుంటాను 5 ఏళ్ళ ముందు హానోక్ అంటే అంటావా నువ్వు హానోకు బతికినట్లు 365 ఏళ్ళు బ్రతికితే నువ్వు అట్లా అనుకో ఎవరు ఉన్నారు అలా ప్రస్తుతం అనుకునే వాళ్ళు ఇక్కడ లేదు తగ్గిపోయింది వయసు నరుని ఆయుష్కాలం ఎంత 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎంత 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇప్పుడు హానోకుతో పోల్చితే 365 సంవత్సరాలు ఆరవ భాగం 66 36 సంవత్సరాలు అంతేనా 365 సంవత్సరాలు అంటే ఇప్పుడు 360 సంవత్సరాలను 60 సంవత్సరాలను మనం 6 తో విభాగిస్తే 660 వస్తది 360 సంవత్సరాలు సరే మరి ఎగ్జాక్ట్ గా కాదు అనుకోండి 60 సంవత్సరాలు అంటే అతని ఆయుష్కాలంలో 6 భాగాలు ఉంటే మొదటి భాగం దాటంగానే ప్రభు నమ్ముకున్నాడు ఇప్పుడు మన వయసు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇప్పుడు 6 భాగాలు విభాగించండి 80 సంవత్సరాలు 6 భాగాలు విభాగించండి ఎన్ని సంవత్సరాలు 6 ఎందులు 6 తొమ్మిదులు 6 పదులు 6 పన్నెండులు తర్వాత 17 6లు 90 అంతేనా నాకు లెక్కలు రావు సరిగా 14 6లు ఎంత 80 84 అంటే 14వ సంవత్సరం వయసులోనే 80 సంవత్సరాలు బతికితే ఏం చేయాలంటే వాడు ప్రభును ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎన్ని సంవత్సరాలు వయసు ఉండేవాళ్ళు అందరూ 14 పైనే అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది ప్రభుని నమ్మి రక్షణ పొంది దేవునితో కూడా నడవడానికి వారి జీవితంలో ఆరంభించి ఉండాలి నీవు ఇంకా ఆరంభించకపోతే ఇప్పటికీ ఆలస్యమైందని చెప్పాలి ఇంకా ఆలస్యం చేయకు నీకేం మాత్రం ఆశీర్వాదకరం కాదు కాబట్టి నీ తలంపులు మాను నీ మార్గాలు విడిచిపెట్టు తిరుగు దేవుని వైపు ఆయన మాట విను ఆయన విశ్వాసం ఉంచు ఆయనతో సమాధానపడు ఆయనతో కూడా నడు హానోకు దేవునితో కూడా రెండవ తలంపుకు వెళ్దాం ఆదికాండము 5వ అధ్యాయము దయచేసి రండి ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఆదికాండం 24వ వచనం హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని కాబట్టి మొదటి తలంపు దూచాం హానోకు దేవునితో సమాధానపడ్డాడు కాబట్టి దేవునితో ఏం చేయగలిగాడు చెప్పండి నడవగలిగాడు ఇప్పుడు రెండవ తలంపు మనం వస్తున్నాం ఇదే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హానోకును గురించి వ్రాయబడినటువంటి భాగాన్ని మనం వద్దాం చూద్దాం హెబ్రీ 11వ అధ్యాయము దయచేసి రండి 5వ వచనం చదవండి ఒకరు విశ్వాసమును బట్టి కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెననే ఇప్పుడు వినండి హానోకు దేవునితో కూడా నడవటానికి ఇక్కడ రెండవ హేతువును మనం చూస్తాం ఏమిటంట అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం ఇదంత సులభంగా అర్థం కాదు ఇష్టుడై ఉండెనని అయితే ఇంగ్లీష్ బైబిల్ ఉండే పదవి నేను వాడుతున్నాను ఈనాక్ ప్లీజ్డ్ గాడ్ హానోకు తాను కొనిపోబడక మునుపు దేవునిని ఏం చేశాడంటండి సంతోషపెట్టాడట ఆ మాట రాసి గుర్తుంచుకోండి ప్రియులరా మనం రక్షణ పొంది దేవునితో కూడా నడవడం ఆరంభించడం మాత్రమే కాదు ఆయనతో సమాధానపడు ద్వారా రెండవది ప్రభువైన దేవుని అనుదిన క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తూ ఉండాలి సంతోషపెడుతూ ఉండాలి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనంలో పౌలు అపొస్తలు ఈ మాట అంటాడు తీయండి మీ బైబిల్ రెఫరెన్స్ చెప్పని మీ బైబిల్ తీయాలి 1వ కొరింథీయులు 7వ అధ్యాయము 32వ వచనం చదవండి
ప్రభును ఎలాగు సంతోష పెట్టగలనా? చాలంతే. ఎంత చక్కగా పౌలు అపొస్తలి మాట రాశాడండి. ఆయన అంటాడు ప్రభును ఎలాగు సంతోష పెట్టగలనా. దీన్ని బట్టి మనం చూస్తే ప్రభు మన యందు సంతోషించాలి అని కోరుతూ ఉన్నాడు, లేక మనము ఆయనను సంతోష పెట్టాలి అని కోరుతూ ఉన్నాడు. గమనించండి మాట, యెషయా గ్రంథం 62:5 ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా ఈ మాట అంటాడు. మర్చిపోకండి, రెఫరెన్స్ చెప్పగానే బైబిల్ చూసుకోండి. యెషయా 62:5 మళ్ళీ సారిసారి చెప్పాలి నా రెఫరెన్స్ చెప్పినప్పుడల్లా. ఎవరుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడిని వరించి తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి నిన్ను చూచి సంతోషించాలి. వినండి ఆ మాట, ఇక మనకు తేటగా అర్థమైంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా సంతోషపడతాడో పరలోకపు తండ్రి మన ప్రభు మనల్ని చూచి ఏం చేయాలంటండి? సంతోషించాలని కోరుతున్నాను. కృత నిబంధనలో కూడా ఈ మాట ఉంది, మళ్ళీ తర్వాత మీరు చూడండి. యోహాన స్తోత్రం 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు కదా, పెళ్ళి కుమారుడు అని గురించి మాట్లాడుతూ నేను ఆయన స్నేహితుని అని చెప్పి ఇప్పుడు అంటాడు, ఇప్పుడు నా సంతోషం ఏమైంది? పరిపూర్ణమైంది. ఎందుకు? నేను పెళ్ళి కుమారుడు చూచాను, పెళ్లి కుమారుడు నన్ను చూచాడు. పిల్లలు గమనించండి, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్ళి కుమారుడు అంటే ఇప్పుడు అర్థమైంది, నేను ఆ పెళ్లి కుమార్తెలో ఉన్నవాడిని కాబట్టి ఆ పెళ్లి కుమారుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడు, ఇది నా సంతోషం కూడా అన్నాడు. ఇప్పుడు మరొక వాక్యాన్ని జ్ఞాపం చేస్తాను. ఎందుకు ఈ వాక్యాలు చెబుతున్నానంటే ప్రభు నీయందు నాయందు సంతోషించాలనే ఆయన కోరిక మీకు జ్ఞాపకం చేసి మీ మనసులో పెట్టడానికే. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసినాడు, వెలగొట్టి ఉన్నాడు, ఉన్నాడు, అపాయం సంభవించదు, ఆయన బహు ఆనందముతో, అది ఆయన బహు ఆనందముతో నేను సంతోషించును. ఆ మాటది బహుగా హర్షించును. చాలు ఈ పదాలు. ఇక్కడ మీకు నేను మాట తెస్తున్నాను మళ్ళీ, ప్రభు మనలో ప్రతి ఒక్కరి యందు ఇలాగ సంతోషించి ఆనందించాలి అని కోరుతున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, ప్రభునందు నేను విశ్వాసించి రక్షణ పొందాను, ప్రభు నా యందు నిశ్చయంగానే సంతోషిస్తూ ఉన్నాడా? చెప్పగలడా ప్రభు నాతో ఈ మధ్యాహ్నం నేను నీ యందు ఆనందించి బహుగా హర్షించుచున్నాను అని మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనల్ని గురించి మనలో ఏమని సాక్ష్యం, మన ఆత్మ మన మనసాక్షి పలుకుతుందో కానీ, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక ఆయన తను గురించి ఎంత స్పష్టమైనటువంటి సాక్ష్యం దేవుని చెప్పుకోగలిగాడో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం ప్రధాన శిల్పినై నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుతూ ఉంటిని. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ ఏమనుంది అనేనంటే ఐ వాస్ డైలీ హిజ్ డిలైట్ అంటే నిత్యము డైలీ అనమాట, ప్రతిదినము నేను ఆయనకు సంతోషం కలిగించా, నేను ఆయన సంతోషమయ్యుంటిని అన్నాడు. మనల్ని గూర్చి మన మనసాక్షి మధ్యాహ్నం ఏం చెప్తుందో చూద్దాం.
ఈయన చెప్పుకున్నట్లు మనం మనల గురించి మనం చెప్పుకోగలమా? ఈయన ఎవరో కాదు, ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. సామెత 30లో ఉన్న ఆయన 8వ అధ్యాయంలో జ్ఞానం 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 అనే మాట, ఆ జ్ఞానం ఈ మాట మాట్లాడుతుంది. ఆ జ్ఞానం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా తండ్రి నన్ను పంపిన తండ్రి, నేను అనుదినమును సంతోషపెట్టిన వాడను, ఆయన సంతోషింపజేశాను. నేను నిర్వదనం నిశ్చయంగా ఈ మాట చెబుతున్నాను, నన్ను గురించి నేను చెబుతున్నాను అన్నాడు. ఈ మధ్యాహ్నం మనల గురించి మనం ఏం చెప్పగలం? మన మనస్సాక్షి మనం ఈ విషయంలో మనల గురించి ఏం చెబుతుంది? నిజమే, నీవు కూడా నిత్యము అనుదినం ప్రభువును సంతోషపెట్టుతున్న వాడు దానవాణి సాక్ష్యం చెబుతుందో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే హానోకు దేవుణ్ణి సంతోషపెట్టాడు కదా, ఒకవేళ ఎలా సంతోషపెట్టాడో నాకు తెలిస్తే నేను కూడా ఆ ప్రకారం సంతోషపెట్టగలను అనుకుంటామేమో. అందుకనే నేను 2-3 మాటలు మాత్రమే ఇక్కడ మీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం పై భాగాన్ని మనం వెళ్ళినట్లయితే కనుక జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము పై భాగానికి మనం వెళ్దాం. రెండు దయచేసి ఆ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. 3వ అధ్యాయము ఎనిమిది 11వ వచనము నేను చెప్తాను, ఉండండి తొందరపడదు మీరు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలోండి నేను వెళ్ళగొట్టేదను కనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. కాబట్టి మొదటి మాట, నీవిక గర్వము చూపవు. విన్నారా? ఎవరెందు దేవుడు సంతోషించి ఆనందిస్తాడో అనంటే ఎవడు గర్వించక అతిశయించక ఉంటారో అలాంటి వారు ఎందు ఆయన సంతోషిస్తాడు. దీనికి ఇంకొక అనుబంధ వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ బలవంతుడు తన బలమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. 23వ వచనం. తర్వాత 24వ వచనం, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటేయందు అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఎవరిలో ఆనందిస్తాడంటే ప్రభు అలాంటి వారిలో. ఎవరు వారు? 23వ వచనంలో, తమ ఎందు తాము అతిశయించేవారు కాక ప్రభును బట్టి అతిశయించేవాడు గర్వించేవాడు. 1వ కొరింథీయులు 1వ అధ్యాయం 30వ వచనం మనందరి బాధ తెలుసు, 31 ఏమని, అతిశయించువాడు ప్రభునందే అతిశయి. ప్రభునందు ప్రేమైన సోదరుడ సోదరి, హనోకుకు అలాంటి అనుభవం దేవునితో కూడా నడిచిన అనుభవం కారణం ఏమిటంటే హనోకు తన ఎందు తాను అతిశయించి గర్వించిన వాడు కాడు. అయితే హనోకు అతిశయం గర్వం అంతా ప్రభు అయిన దేవుడే. కాబట్టి ఈరోజు మన అతిశయం ఏమిటి? మనందరికీ బాగా తెలిసిన అధ్యాయం మీకు గుర్తు రాదు, కీర్తనల గ్రంథము దయచేసి రండి, 20వ అధ్యాయం. మన ఎందు మనం అతిశయించడం అంటే ఏమిటి? కీర్తనల గ్రంథము అందరము చూద్దాం, 20వ అధ్యాయము చూడండి దయచేసి 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం 20వ కీర్తన 7వ వచనం బిగ్గరగా అందరం కలిసి. కొందరు రథముల బట్టి కొందరు గొర్రెలను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. అట్టి వారి ఎందు దేవుడు ఆనందించేవాడు. ఈ మధ్యాహ్నం దేన్ని ఎందు అతిశయిస్తున్నావు? మన గుర్రములు మన రౌతులా? కాబట్టి ఎంత మాత్రమును కాదు. ఆడు మన ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఎవరైనా పరిశుద్ధ దేవుడు. ఆయన బట్టి మనం అతిశయించి ఆనందించే వారంగా ఉన్నప్పుడే ప్రభు మన ఎందు సంతోషిస్తాడు. అది మొదటి తలంపుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ మాట, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలోనే మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రెండు దయచేసి యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము ఆ చివరి 24వ వచనం, చివరి భాగం, యెహోవాను నేనే అని
గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అటివాన్నిటిలో నేను ఆనంది. యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా ఏం చేయాలట? తెలుసుకోవాలి. వీరండి ఆ మాట. ఇక్కడ రెండవ తలపు, యెహోవాను గ్రహించాలి, పరిశీలనగా ఆయన్ని మనం ఏం చేయాలంటండి తెలుసు. దీని గురించి ఒక పదం వాడితే సరిపోతుంది. ఏమిటి ఆ పదం? పేతురు అపొస్తలులు అన్నాడు, రెండవ పేతురు 3:18 తీయండి మీ బైబిల్లో. రెండవ పేతురు 3:18 తీయండి అమ్మా, బైబిల్ చాప్ మీద పెట్టకండి, ఒంట్లో పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకోండి. 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును. అది సంగతి. యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందండి. అంటే కృపను జ్ఞానమును మనము కృపను గురించి తెలుసుకోవాలి, ప్రభువైన క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి. అదే ప్రభు అడిగాడు. రెండు వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా దాటిపోకముందు. మత్తయి సువార్త 16:14-15 క్రీస్తుని గురించి వారు ఏమనుకొనుచున్నారు? మళ్ళీ అన్నాడు, నన్ను గురించి మీకేమి తోస్తుంది, మీరేమనుకొనుచున్నారు? ఇలాంటి సందర్భాలు లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. ప్రభు అడిగాడు అంటే ప్రభు తన శిష్యులు తను గురించి తెలుసుకున్నారా పరిశీలన లేదా అది అడగ తెలుసుకోగోరుతున్నాడు. చివరికి అన్నాడు ఏమని సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు క్రీస్తువు. ప్రభు ఎంత సంతోషించాడు. అయితే ప్రజలు అనుకుంటున్నారట, కొంతమంది మిగిలిన శిష్యులు కూడా వారికి సరైన అనుభవం లేదు. అయితే సీమోను పేతురు, అది కూడా దేవుని వల్ల అనుగ్రహించవద్దు, బయలుపరుపు. నిశ్చయముగా అట్టి దాని ప్రభు ఏం చేశాడంటే చెప్పండి, సంతోషించినటువంటి వాణిగా మనం చూస్తున్నాం, సంతోషించేవాణిగా చూస్తున్నాం. రెండు వాక్యాలు చెప్తానన్నాను కదా, చాలండి. కనుక లూకా సువార్తలో 11వ అధ్యాయంలో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. 20వ వచనం లూకాసువార్త 11వ అధ్యాయము 20 క్షమించండి అండి, 10:20 క్షమించండి, లూకాసువార్త 10:20 అందరం కలిసి చదువుకుందాం. కాదు కాదండి, 21వ వచనం 10వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ బహు ఆనందించి, తండ్రి ఆకాశమునకు నువ్వు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు నువ్వు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి బాలు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అయును తండ్రి, అలాగ నీ దృష్టికి. ఇక్కడ వినండి, ఏమి ఎందుకని ప్రభువును తండ్రిని స్తుతిస్తున్నాడట? జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు నీవు మరుగు చేసి పసిపాలులకు నీవు బయలుపరిచావు అనేటప్పుడు యేసయ్య ఏం చేశాడు చెప్పండి త్వరగా. ఏం చూసి చూడలేదా బైబిల్ మీరు? ఏం చేశాడట? ఆయన ఆత్మయందు బహుగా క్రైస్ట్ రిజాయిస్డ్ ఇన్ ది స్పిరిట్. క్రీస్తు ఆత్మయందు బహుగా సంతోషించాడట. ఏంటి సంతోషం? ఆ సంతోషం ఎంత సంతోషం అంటే తండ్రిని స్తుతించినట్లు చేసింది సంతోషం. ఏంటి ఆయన సంతోషము? పసిబాలురు అవివేకులు ఈ సంగతులు గ్రహించారు, వారికి తెలిసింది, నన్ను కూర్చే జ్ఞానం వారికి కలిగింది, నన్ను వారు తెలుసుకున్నారు, అది ఆయనకు సంతోషం. అందుకనే ప్రభు బిడ్డలారా, మన జీవితాల్లో రక్షణ పొందామని గొప్ప చెప్పుకొని సంతోషించకు. మనం ప్రభును అనుదిన క్రైస్తవ జీవితంలో ఆయన్ను మనం ఎరిగే కొలది, ఆయన గురించి జ్ఞానము కృపలో మనం అధికమే కొలది. ప్రభు మన యందు ఏం చేస్తుంటాడంటే చెప్పండి, సంతోషించి ఆనందిస్తాడు. ఇది రెండవది. ఇప్పుడు 3వ మాటకు వచ్చి 3వ తలంపుకు మనం వెళ్ళిపోతాం. ఏంటి 3వది? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. మళ్ళీ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాము. అధ్యాయం అంతని గురించి మనం చెబితే, వారు అవిధేయులు, అపవిత్రులు, మాలిన్యమును అంటినటువంటి ప్రజలు. 9వ వచనానికి వద్దాం ఇప్పుడు. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనసులై
ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఏమిస్తానన్నాడు దేవుడు వారికి? పవిత్రమైనటువంటి పెదవులు నేను వారికి. 13వ వచనం ఇప్పుడు వినండి. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట అట్టి వారి యందు నేను సంతోషించి ఆనందిస్తాను. ఈ మాటలను మన జీవితంలో తలంచుకొని పరిశీలన చేసుకున్నాను. ఇక్కడ అంటాడు వారు పాపము చేయరు. ఏ పాపమైనా సులుగా జిగులు పెట్టి పాపం మన జీవితంలో ప్రభువును దుఃఖపెట్టేది, ప్రభువును కష్టపెట్టేది. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఏముందిలే చిన్నదే కదా, అంతేకాదు ఎవరికేం తెలుసులే, పర్వాలేదులే, ఏదో దోచపెట్టుకున్నావు ఇంకా పులిసింది. అయితే ప్రభు చూస్తున్నాడు, అందుని బట్టి ప్రభు మనది సంతోషించలేకపోతున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవది ఇక్కడ అబద్ధమాడరు. అబద్ధం మాట్లాడుతున్నామా? మన యొక్క సొంత ఆలోచనలు, తలంపులు, నీతిని స్థాపింపబూరుకొని అబద్ధం మాట్లాడుతున్నామా? అబద్ధాన్ని ప్రబల చేస్తూ ప్రచారం చేస్తున్నామా? ఇలాంటి అబద్ధము అసత్యము దేవుడికి ఏమాత్రం ఇష్టమైంది కాదు. అందుకనే సత్యమునే చెప్పుచూ క్రీస్తు వలె ఉండండి అన్నాడు. కాబట్టి అబద్ధం మోడు వారు ఎందుకు ప్రభు ఏమాత్రము సంతో. నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, బాప్తి సంబంధం వచ్చు, ఆరాధన చేసి ఉండవచ్చు, కానీ ఇలాంటి అబద్ధం ప్రభుకు సంబంధించింది కాదు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8:44 యోహాను రాసే మరిపతి 1:5 దేవుడు వెలుగైనాడు. 5:18 దేవుడు సత్యవంతుడు. మనం క్రీస్తు యేసు నందు ఉన్న వారమై సత్యవంతుని యందు కాబట్టే అబద్ధమాడు వారి ఎందు ప్రభు ఏమాత్రమును ఏం చేయడంటండి సంతోషించడు. కపటములాడు నాలుక వారి నోట ఉండదట. కపటము అంటే చాలాసార్లు సత్యమును మనం చెప్పము, అయితే కపటములను మనము మాట్లాడుతుంటాం. బైబిల్లో ఒకడున్నాడు కాబట్టి వాని పేరు అభినదాబ్ అనుకుంటాను. వాడు బహు కపటము కలిగినటువంటి వాడట. వాని గురించి వ్రాయబడింది. వాడు ఏం చేశాడు? దావీదు కొడుకులను భ్రమపరిచాడు. భ్రమపరిచి వారు పాపం చేసేట్లుగా చేసి అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టి చివరికి ఒకరినొకరు చంపుకున్న దౌర్భాగ్య స్థితి తీసుకుని వచ్చినవాడు వాడు. వీడు బహు కపటము కలిగిన వాడు, గుర్తుపెట్టుకో. అందుకే యాభై కీర్తన అంటాడు ఏమని, నీవు కూర్చుండి తల్లి సహోదరుల మీద నిందలు మోపుతావా? కాబట్టే ఒక దినం వీటని నీ ఎదుట వచ్చి నేను నిన్ను గద్దిస్తాను, దేవుని మనసు వాళ్ళని మిమ్మల్ని చీల్చివేస్తాను. కనుక కపటము అంత చులకనైన విషయంగా తలంచుకు. ఇటు కపటములాడు వారిందు ప్రభు ఏమాత్రమును సంతోషించడు. కాబట్టి కపటోక్తులను మనం మాని యథార్థవంతులుగా ఉన్నాం, అప్పుడే ప్రభు మనందు సంతోషించి ఆనందించేవాడుగా ఉంటాడు. హనోకు దేవునితో కూడా నడిచినవాడు. కారణం ఏమిటి? మొదటిదేమో హనోకు దేవునితో కూడా ఏం చేసిన వాడేటని చెప్పండి, సమాధానపడినవాడై ఆయనతో కూడా నడిచినవాడు. రెండవది హనోకు దేవునితో నడుచుచునే ఏం చేసినవాడట, దేవుని ఎందే ఆశ్రయించి ఆనందించినవాడు. తాను తన కుటుంబం తన ఇల్లు తన వాకిలి గుర్రంలో రథములు కాదు, అంతేకాదు రెండవదిగా దేవుని గురించి జ్ఞానం తనలో కాబట్టి అధికమయ్యే కొలది దేవుని సంతోషపెట్టినవాడు. మూడవదిగా ఇప్పుడు మనం చూసాం ఏ అపత్యతో మాలిన్యమైన లేదు. ఎందుకు? దేవునితో ఇలాంటిది మన సహవాసాన్ని నష్టం చేస్తుంది. మేము ఆయనను తో కూడా సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకొనుచు చీకట్లో నడుచువాడు అబద్ధము చెబుతున్నాడు అన్నాడు. కాబట్టి దేవునితో కూడా నడవడం లేదు. అయితే హనోకు దేవునితో కూడా నడిచాడు. ఇప్పుడు మూడవ తలము మనము దాం. మళ్ళీ దయచేసి రండి. ఇప్పుడు మూడవ తలంపులు మనం వచ్చినట్లయితే కనుక 5వ అధ్యాయము ఆదికాండం 24వ వచనం 24వ వచనం త్వరగా దయచేసి చూడండి.
నేను ఆ భాగం మాత్రమే మళ్ళీ మళ్ళీ చదువుతాను. హానోకు దేవునితో నడిచెను. ఆ పై వచనంలో 22వ వచనంలో హానోకు దేవునితో నడుచుచు, కాడి నడిచి ఆగిపోలేదు, ఏం చేశాడంటే ఆయన నడుచుచునే ఉన్నాను. ఇప్పుడు దేవునితో కూడా హానోకు నడవడానికి మూడవ కారణం, మూడవ హేతు ఏమిటి అని ఇందాక నేను ఒక మాట అన్నాను, మళ్ళీ దానికి వస్తామని చెప్పాను. అది ఏంటి అనంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. దయచేసి తీసిన వారు ఎవరినో ఒకరు కలిసి ఉంటాయేమో. హానోకు 3వ అధ్యాయం 3వ వచనం ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో. వినండి మాట, చూసారా ఆమోసు 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి ఇక హానోకు దేవునితో కూడా నడుచుచు ఉండడానికి కారణం ఏమిటి అనంటే హానోకు దేవునితో కూడా అన్ని విషయంలోనూ ఏం చేసిన వాడంటండి చెప్పండి, సమ్మతించినటువంటి వాడు అని చెప్పాలి. సమ్మతించిన వాడు ఏమిటి సమ్మతించడము అని అంటే ఏమిటి సమ్మతించడము అని అంటే వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరుగుతూ ఉంటే అప్పుడు ప్రభువరి దేవుడు హానోకుతో ఏమో చెప్పాడు. ఏమో చెబితే అప్పుడు హానోకు ఏమన్నాడు, ఓకే అన్నాడు, సరే ప్రభు అన్నాడు. అది సమ్మతించడం. కాబట్టి ఈరోజున మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము కూడా ప్రభుతో నడవాలంటే ప్రభుతో అన్ని విషయంలోనూ ఏం చేయాలి, మనం సమ్మతించేవారుగా ఉండాలి. నేను సమ్మతిస్తున్నాను అని మనం చెప్పాలి. అందుకని నేను 2 సందర్భాలు చెబుతాను, కానీ నేను విపులంగా మాట్లాడి ఇంతకుముందు మీతో మాట్లాడి ఉంటాను ఆ సందర్భాల గురించి. ఒకవేళ కృత వారు ఎవరున్నా ఉంటే మీరు గుర్తుంచుకున్న తర్వాత చూడండి. పాత నిబంధనలో ఆది కాండం 19వ అధ్యాయం ఇప్పుడు మీరు తీయక్కర్లేదు, వినండి. ప్రభువైన దేవుడు ఆ సదొమ గొమొర్రాలో నోవహు నోవహు కుటుంబమును దర్శించి మీరు లేచిక నుంచి బయలుదేరండి, తడవులాడుతున్నాడు. అప్పుడు వచ్చిన మనుషులు బలవంతంగా వారిని బయటకు తీసుకుని వచ్చి వెనక చూడవద్దు, అదిగో ఆ పర్వతమును పారిపో అని అన్నారు. అయితే లోతు భార్య వెనక్కి చూడనే చూసింది. ఆ తర్వాత లోతు ఏమన్నాడు, అది దూరము నేను పారిపోలేను, ఇదిగో దగ్గర ఇది సోయరు చిన్నది అని చెప్పేసి ఆఖరికే లోతు దేవునితో మాట్లాడితే దేవుడు నాడు నీ ఇష్టం పోతే పో అన్నాడు దగ్గరే. అప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాడంటండి, సోయరుకి వెళ్ళాడు. సోయరుకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్వతంలో గుహలో దాక్కున్న తర్వాత ఏం జరిగింది చెప్పండి, లోతు కుమార్తెలు ఇద్దరు లోతుతోనే పాపం చేశారు. ఇంకెవరు లేరు కదా, మనకు తండ్రి కదా, కాబట్టి తల్లితో పోయి మన సంతానం కందాం అని చెప్పేశాను. ఈ దౌర్భాగ్యమైన స్థితికి వారు రావడానికి కారణం ఏమిటి అని అంటే లోతు దేవునితో సమ్మతించకపోవడం. లోతు భార్య దేవునితో సమ్మతించకపోవడం, లోతు కుమార్తెలు దేవునితో సమ్మతించకపోవడం. గుర్తుంచుకుందాం ప్రభుబిడ్డలారా, అబ్రహాము కుటుంబంతో ఉన్న కుటుంబం లోతు కుటుంబం సామాన్యమైనది ఏం కాదు. లోతు నీతిమంతుడే వ్రాయబడింది క్రొత్త నిబంధనలో కూడా. తక్కువ అంచనా వేయద్దు లోతును గుర్చి. కొన్నిసార్లు అనుకుంటాను నేను రక్షణ పొందా, నేను మార్పు దేవుని పెట్టిన కదా అనుకుంటావు. లోతును గుర్చి పరిశుద్ధాలు క్రొత్త నిబంధనలు రాసిపెట్టాడు. నీతిమంతుడైన లోతు తన నీతిగల మనసును అని ఎలాంటి వాడు చూడు. ఆయన వచ్చేవారి కింద భ్రష్టుడు అయిపోయినాడు, కుటుంబం అంతా దౌర్భాగ్యమైంది. కారణం ఏమిటి, ప్రభుతో సమ్మతించకపోవడం. గుర్తుంచుకో జాగ్రత్త, ఏ విషయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడో, మనతో మాట్లాడుతున్నాడో, దేని గుర్చైనా వెనక చూడొద్దు అంటున్నాడా, నేను చూపించి ఈ పర్వతాన్ని పొమ్మంటున్నాడా. అయితే అనేక సార్లు ఆయన మాటకి ఇష్టపడి ఆయనతో సమ్మతించడానికి ఇష్టపడక మన స్వంత మాటలు ఆలోచనలు తలంపు చేత నడిపించబడుతూ హృదయం కఠినం చేసుకుంటూ ఇంకా మన త్రోవల్లోనే పోగొడుతున్నా. క్రొత్త నిబంధనలు కూడా ఒక మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్పేస్తాను అంతే.
అపొస్తల కార్యములో మనం వెలుగుదాం 10వ అధ్యాయంలో మీరు తీయద్దులేండి చూడండి వినండి అపొస్తల కార్యం 10వ అధ్యాయం తర్వాత చూడాలనుకుంటే రాసి పెట్టుకోండి గుర్తుంచుకోండి 10వ అధ్యాయంలో సీమోను పేతురు చర్మకోడైన సీమోను ఇంట ఉన్నాడు సీమోను ఇంట ఉన్నప్పుడు ఆకలిస్తుంది మిద్ది మీదకి వెళ్ళాడు ప్రార్థన చేసుకుంటుంటే దర్శనం ఒకటి కలిగింది నాలుగు చెంగులు పట్టుబడి దింపబడింది ఒక స్వరం వినపడింది నీవు లేచి చంపుకొని తిను వెంటనే సీమోను పేతురు ఏమన్నాడు అపవిత్రమైన నిషిద్ధం ఎన్నటి నా నోటికి అప్పుడు ప్రభు దేవుడు అన్నాడు తెలియక మూర్ఖుడు అంటున్నాడేమోనని దేవుడు పవిత్ర పరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనదిగా నిషిద్ధమైనదిగా ఎంచవద్దు అన్నాడు అయినా సరే సీమోను పేతురు తినడానికి ఇష్టపడలేదు ఆ తర్వాత అది ఆకాశానికి వెళ్ళిపోయింది మళ్ళీ అవిధేయుడు ప్రభువైన దేవుడు ఎంతో చక్కని దర్శనమిచ్చాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ బండమే నేను నా సంఘాన్ని కడతానన్నాడు అయితే చివరికి ఈ ప్రభువైన దేవుడు ఈ బండని నిషేధించాడు నువ్వు ఒక్కర్లేదు నాకన్నాడు కారణం ఏంటి నువ్వు నాతో సమ్మతించదు నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వినకపోతేవే నేను దేవుణ్ణి పరిశుద్ధపరిచాను వీటిని లే చంపుకోమంటే మళ్ళీ ఏమాట అంటావు నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు అన్నాడు సీమోను పేతురు చాలా కఠినమైన మాటది చివరికి పౌలును కోరుకొని ప్రభు తన సంఘాన్ని నిర్మించండి పని పరిచర్య అపొస్తలత్వాన్ని తనకు దేవుడు ఇచ్చిన్నాడు ప్రియమైన సోదరుడు సోదరి అలాంటి లోతును ఇలాగైనప్పుడు ఇలాంటి సీమోను పేతురును ఆయన విషయంలో ప్రభు ఇలాంటి వైఖరి నువ్వు నేను ఏ పాటి వాళ్ళం కాబట్టి జాగ్రత్త పడదాం యుగాంతమంది మనకు బుద్ధి కలగడానికి సంగతులు రాయబడ్డాయి కనుక ప్రతి విషయంలో కూడా మనం ప్రభు అయిన దేవునితో సమర్చిద్దాం ఆయన కానిదేది మనకు చెప్పడు కానిదేది ఆజ్ఞాపించడు చేయకూడని చేయరాని చేయలేని ఏది మనకు తెలియపరచడు నిశ్చయముగా ప్రభు మంచి దేవుడు కాబట్టి ఆ దేవునితో అన్ని విషయంలో మనం సమ్మతించినప్పుడే ఆయనతో కూడా మనం నడవగలం కనుక ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము 3వ అధ్యాయం 3వ వచనం ఇద్దరు సమ్మతింపకుండా ఎలాగూ కూడి నడతురు కాబట్టి ప్రభు దగ్గర సరి చేసుకుని క్షమాపణ ప్రభు నన్ను క్షమించు నేను నీతో సమ్మతించలేదు కాబట్టి నా జీవితంలో ఫలాని విషయంలో నేను నీతో సమ్మతిస్తున్నాను అది నాకు ఇష్టం లేకపోయినా ఇష్టమున్నా నా కష్టమైనా సుఖమైనా నన్ను గురించి ఎవరు ఏమనుకున్నా నా జీవితంలో ఒకటే నేను ఈ విషయంలో నీతో సమ్మతించడానికి ఇష్టపడుతున్నానని చెప్పు తీర్మానం చేసుకో అప్పుడే హానోకుకు వలె దేవునితో కూడా మనము నడవగలిగిన వారంగా ఉంటాం అంతేకాదు యెషయా 1:19లో చూస్తాం మీరు సమ్మతించిన మాట వినేలా భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవించుదురు అని ప్రభువైన దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం 4వ తలంపుకు వద్దాం రండి దయచేసి 4వ తలంపుకు మనం వస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే హనోకును గురించి మనం చదువుతాం 5వ వచనం చదవండి దయచేసి ఉన్న ఒకరు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడిను దేవునికి ఇష్టడైంది కాబట్టి ఇప్పుడు హానోకు దేవుడు కొనిపోబడను విశ్వాసమును బట్టి హానోకు ఏం చేశాడంటండి కాబట్టి హానోకు దేవునితో కూడా నడుచుకోవడానికి 4వ నియమం హేతు ఏంటి అని అంటే విశ్వాసము హానోకు దేన్ని బట్టి నడుచుకున్నాడు చెప్పండి విశ్వాసం ఈయన వాక్డ్ బై ఫెయిత్ నోహను గురించి కూడా ఆ మాటే మనం చదువుతాం తర్వాత 6వ వచనంలో విశ్వాసం లేకుండా ఎవడైనా దేవునికి ఇష్టం ఏంటో అసాధ్యం అంటాడు కాబట్టి 4వదిగా మన అనుదిన క్రైస్తవ జీవితంలో మన విశ్వాసమును బట్టి నడుచుకోవాలి అని అంటే అదేంటి అని మీరు అంటారు కదా అందుకని ఇంకో పదం కలిపిన వాక్యానికి వద్దాం కొరంతీయులు రాసే 2వ పత్రిక 5వ అధ్యాయం తీయని మీ బైబిల్ ఇప్పుడు 6వ వచనం 2 కొరంతీ 5:6 చదవండి ఎవరిన ఒకరు తీయని మీ బైబిల్ 2 కొరంతీ 5:6 వెలుచూపు వలన కాక చాలంతే ఇప్పుడు ఇంకో పదం వచ్చింది కదండి ఇక్కడ ఏం పదం వచ్చింది చెప్పడం చూద్దాం అందరూ వెలుచూపు విశ్వాసం అంటారే మళ్ళీ
ఇక్కడికి వచ్చింది ఆయనకి హుషారుగా ఉండండి కొంచెం. అక్కడ విశ్వాసం చూసాం 11:5, అది ఇక్కడ వచ్చింది ఆయనకి 2:5-6 వెలుచూపు. విశ్వాసం వల్ల నడుచుకోవడం అంటే ఏంటో అని తెలుసుకోవాలంటే ఈ 6వ వచనానికి వచ్చి తెలుస్తుంది. వెలుచూపు వలన కాక విశ్వాసం బట్టి. అలాంటి వాళ్ళే దేవునితో నడుచుకోగలిగిన వారు. ఇప్పుడు ఈ సంగతి మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను, మీరు దయచేసి గుర్తుంచుకొని తర్వాత చదువు. ఏంటిది అంటే 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. దేవుడు సమూయేలుతో అన్నాడు, నీ యెష్షయి ఇంటికి వెళ్ళు, తర్వాత కొమ్మును తైలంతో నింపుకొని పో, వాని కుమారుల్లో ఒకటి రాజుగా ఉండేదానికి నేను కోరుకున్నాను, వాని నువ్వు అభిషేకించని పంపించాడు. అయిన తర్వాత వెళ్ళాడు. యెష్షయితో అన్నాడు, నీ కొడుకులందరినీ పిలువయ్యా, నేను బలి అర్పించడానికి వచ్చానన్నాడు. ఓ అంతా రెడీ చేసి పెట్టేసేశారు. ఆ తర్వాత బలి అర్పించబడింది. తర్వాత ఆ నూనె కారుతుంది, ఆ బలిపశువు కాలుతుంది, చెట్టుపడమని శబ్దాలు వస్తున్నాయి, మంచి సువాసన వస్తుంది. అయితే ఆ సమయంలో కొమ్ములో ఏడి కొడుకులంటే ఏలియాబొచ్చాడు పెద్దోడు. అప్పుడు సమూయేలు కొమ్ములో తైలం తీసుకుని వాడి మీద పోసి అభిషేకించబోతుంటే దేవుడు ఏమన్నాడు, ఇతడు నేను కోరుకున్నవాడు కాడు అని. అంతటితో ఓరకుండా దేవుడు ఇంకో మాట చెప్పాడు, ఏమని, మనుష్యులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ నేను యెహోవా హృదయమును గమనించండి అన్నమాట. కాబట్టి ఈ సమూయేలు మోసపోయినాడు, దైవజనుడు అయ్యుండి వెలుచూపును చూశాడు, పై చూపాడు. వీడు బాగా ఎత్తుగా ఉన్నాడు, వీడు పెద్దోడు ఒకటి, వీడు ఎత్తుగా ఉన్నాడు ఒకటి, భుజాలు బాగున్నాయి, బలంగా ఉన్నాడు. చూస్తుంటే ఆరికాలు మరుగు నన్నెత్తి వరకు వీడైతే బాగా సరిపోతాడు, రాజుగా ఉండని కనుకున్నాడు. అభిషేకించబోతే అన్నాడు. ఇది ఇది వెలుచూపు అంటే. ఎన్నో పర్యాయములు మన జీవితంలో విశ్వాసమును బట్టి ప్రార్థించి, ప్రార్థన బట్టి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి, మనం కంటితో చూడకపోయినా తెలియకపోయినా ప్రభు హృదయంలో ఇచ్చే సమ్మతి సమాధానం నడిపింపును బట్టి మనం తీర్మానించుకొని దాన్ని మనం కోరుకోవాలి. అయితే విశ్వాసమును బట్టి కాదు, క్షమించండి, వెలుచూపును బట్టి కాదు అని. కాబట్టి చివరికి సమూయేలు వెలుచూపును బట్టి చూజ్ చేసుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. నేను ఇందాక వాడిని గురించి చెప్పాను, మళ్ళీ జ్ఞాపం చేయడం మంచిదే. మీరు తర్వాత ఆదికాండాన్ని వెళితే, మీరు 14వ అధ్యాయం ఇప్పుడు కాదు, ఆదికాండ 14వ అధ్యాయాన్ని వెళితే, లోతు మైదానమంతటిని చూచాడు కొండకి. చూస్తే ఆ సదమ మైదానమంతా కూడా ప్రాంతమంతా ఏదైనా తోట వలె ఉందంట. అప్పుడు లోతు దానిని కోరుకున్నాడు. లాట్ హ్యాడ్ చోజన్ దట్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్. దీన్ని బట్టి వెలుచు బయటికి అంతా బాగానే కనపడింది, కానీ ఆడి పోయి కాపురం పెట్టిన తర్వాత తెలిసింది అయ్యకు అసలు సంగతి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. చివరికి వాళ్ళు అన్నారు, ఏమన్నారు, వీడెవడరా, వీడు ఎక్కడి నుంచో వచ్చి మనకు తీర్పు చూస్తాడా అని చేతగానోడు అయిపోయినాడు, బలహీనుడు అయిపోయినాడు, అసమర్థుడు అయిపోయినాడు, ఇంట్లో చెప్పుకోలేకపోయినాడు, బజార్లో చెప్పుకోలేకపోయినాడు, దేనికి పనికిరాని నీచుడు అయిపోయినాడు. గుర్తుంచుకో జాగ్రత్త, వెలుచూపు వలన నడుచుకుంటేమా మనకు బట్టే గతి ఇదే చివరికి. నువ్వు ఎన్నేళ్ళు నడుచుకుంటావో నడుచుకో, దాని ఫలితం నీకు ఇదే అన్న సంగతి ఇప్పుడే ముద్ర వేసి పెట్టుకో మనసులో. కాబట్టి డోంట్ గో బై అవుట్వర్డ్ లుక్, గో బై ఫెయిత్. డోంట్ చూజ్ ఎనీథింగ్ బై అవుట్వర్డ్ సీయింగ్ బట్ బై ఫెయిత్ అండ్ ప్రేయర్. ఇలాగో చూసి చాలామంది ఎన్నో పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇతరమైనవి కూడా వారు చూడడానికి చేసుకునే దానికి ప్రయత్నం చేస్తుంటారు, అన్నీ అనుకుంటారు పర్వాలేదన్నా, ఇదైతే బాగుంటుందన్నా, వాళ్ళైతే ఏం ఆశించరన్నా, పర్వాలేదన్నా, ఆత్మీయులు అవుతారులేనా, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, అమ్మ నాన్న మంచోళ్ళే, ఇంటి వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ బంధువులు వెనకోళ్ళు కూడా, వాళ్ళ ఇంటి పేరు కూడా, అబ్బా ఏం పేర్లు తెచ్చుకున్నావు జ్ఞాపకానికి అంటే, ఇంటి పేరు అన్ని పేర్లు చూసుకొని ఆఖరికి యూ హ్యావ్ చూజ్ అని సెలెక్టెడ్ సెలెక్టెడ్ కాబట్టి సెలెక్టెడ్ కాబట్టే నిన్ను ఇంకెక్కడ పెట్టారో చూసుకో.
నువ్వు అట్ట సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఎలెక్ట్ అవుతావు అనుకున్నావు అలా సెలెక్ట్ చేసుకొని ఆఖరి లోతు ఏమైపోయినాడు నష్టపడ్డాడు ఆత్మీయంగా ఇది నేను ఈ మాట చెప్తున్నాను కానీ ప్రియులారా చాలా తీక్షణంగా మనలో ప్రతి ఒక్కరం తీసుకుందాం నాతో కూడా కలుపుకొని చెప్పేటప్పుడు నేను మీకే చెప్తున్నాను ఇన కాదు అనుకోకండి నా దేవుసా సంగతి మీ అందరికంటే ముందు నాకు ఎందుకంటే సిద్ధపడేటప్పుడే దేవుడు మాట్లాడుతుంటే నేను సరి చేసుకుని క్షమాపణ కోరుకుంటూ ప్రభుకు అప్పగించుకోవాలి సిద్ధపడి ఆ తర్వాతనే ఎవరికైనా చెప్పడం అందుకే పడిన నష్టాలు ఇప్పటికే చాలు అయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుంచైనా ఒక నూతన తీర్మానం చేసుకోండి ప్రభు చూపును బట్టి కాదు వెలుపటి చూపును బట్టి కాదు నేను విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడానికి తీర్మానించుకుంటున్నాను నా జీవితంలో నేను ఎంతో నష్టపడ్డాను ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాల క్షమించు అయితే నా నూతన తీర్మానికమేట బయటకు చూచి కాదు ఏదైనా ప్రార్థన చేసి ఇందుకోసం నేను దేన్ని లక్ష్య పెట్టను స్థలము కులము భాష డబ్బు పేరు వయసు అందము చందము లేకపోతే నాకు వారు వీరు ఇంక ఏదైనా కానీ ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్ దాన్ని నేను లెక్కలే తీసుకోను కేవలం విశ్వాసంతో నడుచుకోవాలని కోరుతున్నాను ప్రభుకు మా జీవితాలు సమర్పించుకుందాం హనోక్ అలాంటి వాడు కాబట్టే హనోకు దేవునితో కూడా ఏం చేయగలిగాడంటే చెప్పండి నడుచుకోగలిగాడు విశ్వాసమును బట్టి హనోకు దేవునితో కూడా నడిచాడు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు తర్వాత తలంపుకుందాం ఆదికాండము 5వ అధ్యాయము దయచేసి రండి ఆదికాండం 5వ అధ్యాయము మళ్ళీ 22వ వచనం ఆ భాగమే దేవునితో నడుచుచు దేవునితో నడిచిన తరువాత అతడు కొనిపోవు కాబట్టి మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను ఆరంభించేవాడు మాత్రమే కాదు నడుచుచూ ఉన్నవాడు నడుచుచూ ఉన్నవాడు మాత్రమే కాదు చివరి వరకు ఏం చేసేవాడు అంటే చెప్పండి అతను నడిచినటువంటి వాణ్ణిగానే మనం చూస్తాం చివరి దాకా నడిచాడు కనుక ఈ రోజున మన జీవితాల్లో ఆరంభించాం నడుద్దాం చివరి దాకా మనం నడవాలి అని అంటే మరొక హేతు ఇక్కడ చూస్తాం ఎన్నోదే ఉండొచ్చిది 5వదా మీకా గ్రంథం 6వ అధ్యాయం దయచేసి రండి మీకా గ్రంథం 6వ అధ్యాయం తెలుగులో అంత తేటగా లేదు అయితే ఇంగ్లీషులో ఆ విషయం బహు చక్కగా ఉంది 6వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించడు దీన మనసు కలిగి నీ దేవునితో ప్రవర్తించడు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు దీన మనసు కలిగి నీ దేవునితో ప్రవర్తించడు అనేది నా బైబిల్ అండర్లైన్ చేసుకున్నాను దానికి ఇంగ్లీష్లో రాసి పెట్టుకున్నాను ఇక్కడే ఏమని రాసి పెట్టుకున్నాను ఇంగ్లీష్ బైబిల్లో ఉండి అంటే వాక్ హంబ్లీ విత్ దై గాడ్ అంటే వాక్ హంబ్లీ విత్ దై గాడ్ ఇఫ్ ఎవడైనా దేవునితో కూడా నడుచుకోవాలి అని అంటే వాడు ఎవడై ఉండాలి చెప్పండి హీ మస్ట్ బి హంబుల్ హీ మస్ట్ హంబుల్ హిమ్సెల్ఫ్ ఒకడు తన్ను తాను తగ్గించుకున్నప్పుడే వాడు దేవునితో కూడా ఏం చేయగలిగిన వాడంటండి చెప్పండి నడవగలిగినటువంటి వాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో ఈ మాట మనం మనసులో ఉంచుకుందాం నేను దీనుడును దీనురాలిని అయినప్పుడే దట్ మేక్స్ పాసిబుల్ ఫర్ మీ టు వాక్ విత్ గాడ్ కంటిన్యూస్లీ టిల్ ది ఎండ్ అంటే ముగింపు వరకు అనుదినం దేవునితో కూడా నేను నడుచుకున్నట్లుగా నేను దీనుని కావడమే దీనురాలి కావడమే నాకు దోహదపడే రహస్యం అన్న తలపు మన మనసులో ఉంచుకుందాం సరే దీనుడు దీనురాలు కావడం అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది అందుకని యెషయా గ్రంథం 66వ అధ్యాయానికి వెళ్దాం యెషయా గ్రంథము 66వ అధ్యాయము దయచేసి రండి 2వ వచనం కలిగినవి ఇప్పుడు ఆ చివరి భాగం అందరం కలిసి చదువుకుందాం చివరి భాగం అందరం కలిసి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును నే వాణినే నేను
ఎవడు దీనుడై ఇక్కడ ఒక మాట చెప్తున్నాను బాగా వినండి ఒకవేళ ప్రభువైన దేవుడు ఈ మాట అంటుండదు ఎవడు దీనుడు ఎవడు దీనుడు హూ ఇస్ దట్ హంబుల్ మ్యాన్ ఆర్ పర్సన్ ఎవడు దీనుడు ఎవడు ఎవడు వాడు అని దేవుడు అడుగుతున్నట్లున్నాడు అప్పుడు వెంటనే జవాబు ఏంటంటే నా మాట విని ఏం చేస్తున్నవాడు అంటే చెప్పండి వనకుచున్నవాడు దీనుడు ఇప్పుడు అర్థమైపోయింది కదా ప్రశ్న ఎవడు దీనుడు రెండవది జవాబు నా మాట విని ఎవడు వనకుచున్నా వాడే దీనుడు జవాబు కాబట్టి ఓరి దీనుడు దీనుడు అని అంటే మనం ఏదో అనుకోవద్దండి దీనుడు అంటే ఏదో మామూలుగా తినేవాడు మామూలుగా ఉండేవాడు ఏదో తక్కువ ఖరీదు కలిగిన బట్టలు కట్టుకునేవాడు లేకపోతే తక్కువ ఇంట్లో ఉండేవాడు పూరి గుడిసెలో ఉండేవాడు లేకపోతే కనుక చాలా పేదగా కనపడేవాడు అంతేకాదు నోరెత్తకుండా మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు వాడు దీనుడు అని మీకండి హంబుల్ అనుకోవద్దు తండ్రి కొడుకులు ఇద్దరు పోతున్నారంట పోతూ ఉంటే ఓ చోట ఒక దారిలో గాడిది కనపడిందంట అది తల ఉంచుకొని ఉందంట ఆవిడ పోతూ ఉంటే ఆఖరికి కొడుకు అన్నాడట ఏమన్నాడు డాడీ డాడీ సీ దట్ క్రిస్టియన్ అన్నాడట డాడీ డాడీ ఆ క్రైస్తవం చూడండి ఎందుకు రాను అట్టంటున్నావు క్రైస్తవం చూడనంటే క్రైస్తవులు అది చెప్తుంటారు కదా దీనులుగా ఉండాలా సాత్వికులుగా ఉండాలా అని అంటారు కదా అని కాబట్టి అలాంటి దీనత్వము సాత్వికం కాదు కనుక ది ట్రూ అండ్ రియల్ డెఫినేషన్ ఫర్ హంబుల్ ఆర్ హ్యూమిలిటీ ఇక్కడ ఉంది 66:2 ఇప్పుడు మర్చిపోకండి మాట బాగా రంగు వేసి పెట్టండి బైబిల్ ఆ మాట 66:2 యశాగ్రంథం ఎవడు దీనుడై నా మాట విని వనగుచ్చు ఉండును వాణిని నేను ఏం చేస్తున్నానట కాబట్టి దీనుడు ఎవడు అని అంటే ప్రభు మాట విని వణికేటటువంటి వాడు వాణి వాణి నేను ఏం చేస్తున్నాను అన్నాడు దృష్టించుచు ఉన్నాను అని అన్నాడు సరే ఆయన మాట విని వనకడం అంటే ఏంది అని మళ్ళీ ఇది కూడా చెప్పాలి ఇక ఓదానికి ఓదానికి కూడా చెప్పుకుంటారు ఆయన మాట విని వనకడం అంటే ఏంటి మాట వినగానే ఇట్టిట్టు వనకడమా అప్పుడు ఈశ్వరరావు సందర్భంలో మాట్లాడుతా అన్నీ అన్నాడు ఏమని చెప్పండి చూద్దాం ఆ మాట చెప్పండి ఎవరినో ఒకరు చెబుతారో లేదో చూడాలి ఎవరు చెప్పడం లే మీ ఇంకా రాలే దయ్యములు కూడా వణుకుతూ ఉన్నాయట ఈ వణుకుడు కాదు ఇట్టిట్ట వణుకుడు కొన్నిసార్లు ఎంత వణుకుతామో మనసులు జరగనే ఎంతో గౌరవంగా ఎంతో మంచిగా షేక్ అండ్ లేకపోతే ఎంతో మంచిగా ఉండడం ఎంతో మంచిగా చెప్పడం అది కాదు వణుకుడు కనుక దయ్యములు కూడా చూచి ఏం చేస్తున్నాయంట నన్ను చూచి వణుకుతున్నాయంట కొన్నిసార్లు చెప్తాం నాకు ఆయనంటే గౌరవమే ఈమెంటే గౌరవమే నాకు నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆయన్ను చాలాసార్లు ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటా ఉంటాం కాబట్టి ఏం రెస్పెక్ట్ ఏంటి గౌరవం లేదా ప్రభువు మనం చూపే రెస్పెక్ట్ ఏంటి ఆయన మన చూపే గౌరవం ఏంటి కాబట్టి దయ్యాలు కూడా వణుకుతున్నాయని అడిగి మనం వణుకుతీ దయ్యాలు వణుకుతీ ఇంకా సరిపోయాయి మనం కూడా దయ్యాలమేనా దయ్యాలమే ఈ అనుభవంలోకి రాకపోతే అందుకని రెండు పదాలు చెప్తున్నాను గుర్తుంచుకోండి ఏంటి ఆ రెండు పదాలు అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యమే వాణ్ణి పాలించేదిగా ఉండాలా గాడ్స్ వర్డ్ మస్ట్ బి ది రూల్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈ ది హంబుల్ పర్సన్ ఏ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం వాణ్ణి ఏ నడిపించేదిగా ఉంటుందో వాడు దీనుడు దానికి ఇంకో ఈ మాట చెబుతా ఏ వ్యక్తి తన జీవితంలో ప్రతి విషయంలో దేవుని వాక్యం చేతనే నడిపించబడుతూ ఏలుబడి చేయబడుతుంటాడో వాడు దీనుడు ఆయన వాక్యం గైకొని వణికేవాడు రెండోది ఇంకో పదం వాడుతున్నాను ఏ వ్యక్తి జీవితంలో తన పనులన్నిటి వెనుక దేవుని మహిమనే ముగింపుగా ఉంచుకుంటాడో లక్ష్యంగా ఉంచుకుంటాడో అలాంటివాడు నిశ్చయముగా
ఆయన మాట విని వణికేటటువంటి వాడు దీనుడు. కాబట్టి ఈ రెండు మాటలు, రెండు తలంపులు, రెండు వాక్యాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏమిటి ఆ రెండు వాక్యాలు అని అంటే, యోబు అంటాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయంలో. ఇప్పుడు నేను ఆ రెఫరెన్స్ చెప్పడం లేదు, తర్వాత మీరు చూడండి 11-12 వచనాలు. ఆ తర్వాత 119వ కీర్తన 57వ వచనం దావీదు. చదవండి ఎవరన్నా ఒకరు, చూడండి మీ బైబిల్ త్వరగా 119వ కీర్తన 57వ వచనం చదవండి త్వరగా. నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని ఏం చేసుకొని ఉన్నాను నేను, నిశ్చయించుకొని ఉన్నానట. నీ వాక్యము నేను అనుసరించి నడుచుకుంటాను అది నేను నిశ్చయం చేసుకున్నాను. దావీదు జీవితం చూడండి, సీ ది డేవిడ్స్ లైఫ్. హిజ్ లైఫ్ వాజ్ గవర్న్ అండ్ రూల్డ్ అండ్ లెడ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేతనే ఈ వ్యక్తి జీవితం ఏలుబడి చేయబడుతుంది, పాలించబడుతుంది, నడిపించబడుతుంది. దిస్ ఈజ్ ది మ్యాన్ హంబుల్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్. ఈ మనిషి దేవుని దృష్టికి ఎలాంటి వాడంటే చెప్పండి, దీనుడైన మనుషుడు. ఈరోజు మనం తీర్మానం చేసుకుందామా, కాదు ప్రభా నా సొంత ఆలోచనలు తలంపులు లేక మనుషుల ప్రేరేపణ ఇతర తలంపులు బట్టి కాదు, నీ వాక్యం నాకు ఇచ్చావు 66 పుస్తకాలతో శ్రేష్టమైన గ్రంథం, కాబట్టి నా జీవితంలో నీ వాక్యం ప్రకారం నేను నడుచుకుంటానని చెప్పి తీర్మానం చేసుకో. రెండవ వాక్యం చెప్తున్నాను, రెండవ తలంపుకు కొరంతీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. 1వ కొరంతీ 10వ అధ్యాయం 31వ వచనం చదవండి దయచేసి ఎవరిన ఒకరు. భోజనము చేసి కాదు చేసినను, పానం చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. వినండి ఆ మాట, సమస్తమును దేవుని మహిమ కొరకు ఏం చేయాలంటే చేయాలి అని అన్నాడు. కాబట్టి ఈనాడు మన జీవితాలలో మనము కూడా సమస్తమును దేవుని మహిమకే అన్న లక్ష్యం గురి కలిగి ఉండమే నిశ్చయముగా ఆయన మాట విని వణుకుచూ ఉండేవారు. తింటున్నామా, త్రాగుతున్నాము, ధరిస్తున్నాము, దేవుడు ఏమో ఇచ్చాడు ఇంకా, అయితే ఇవన్నీ నా కోసమే కాదు నా ప్రభు మహిమ కొరకాయి. అంటే వీటన్నిటి ద్వారా నేను నా ప్రభుకి ఏం కలగజేస్తానంట, మహిమను కలగజేస్తాను. సరే నేను 5వ తలంపు ఇక్కడే ముగించేస్తున్నాను. ఇప్పుడు 6వ తలంపు మనం వెళ్తే, రెండు దయచేసి మలాఖీ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లో తేటగా ఉందనుకుంటాను. మలాఖీ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రకటన చేయుదురు, ప్రవచించని ఎడల ఆరవ వచనం యథార్థతను బట్టి నన్ను అనుసరించి ధర్మశాస్త్రం బోధించుతూ చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను. ఇప్పుడు ఇక్కడ 6వ తలంపు నన్ను అనుసరించి అన్నటువంటి తెలుగు పదానికి ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే వాక్డ్ విత్ మీ. సో వాకింగ్ విత్ గాడ్, ఎవరు వాకింగ్ విత్ గాడ్, అబౌట్ హూమ్ గాడ్ సేస్ దట్ దే ఆర్ ది పీపుల్ హూ వాక్డ్ విత్ మీ, నాతో నడిచిన వారు వీరు అని ఎవరిని గురించి ప్రభు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఎవరిని గురించి అంటే చివరి ముందు చూస్తేనేమో ధర్మశాస్త్రం బోధించేవారు, ఆ తర్వాత రెండవదిగా అనేకులను దోషము నుండి త్రిప్పేవారు, వారు యథార్థంగా దేవునితో నడిచేవారు. ఇప్పుడు హానోకు ఈ మాట వర్తింపజేస్తాం, చెప్పండి హానోకు సంబంధించి ఒక వాక్యం చెప్పండి, ఈ మాట సరిపోయే వాక్యం హానోకు జీవితంలో చెప్పండి ఎవరినో ఒకరు చెప్పగలరా. సరే నేనే చెప్తాను. నేను యూదా పత్రిక 14వ వచనం 15వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోక్ అనే పదం అక్కడే వచ్చింది. ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రవచించుతూ ఉన్నాడట. ఈయనకు వాజ్ ప్రొఫెసింగ్,
prophesying about the grace of God, prophesying about the coming of God, coming of the Lord, and prophesying about the coming of the wrath of God. దేవుని కృపను గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు కృపను గూర్చి, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకను గూర్చి, మూడవది రానున్న దేవుని ఉగ్రతను గూర్చి. ఆ అనోకు ఏం చేశాడంటే చెప్పండి, ప్రవచించినవాడు అంతే. ఇది ఆరో తలంపు. నిశ్చయంగా ఈరోజు అలాగా అనేకులను మనం ప్రభువైన దేవుని వైపు త్రిప్పవలసిన వారిగా ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి సర్వ సర్వసృష్టి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో ఈ ఆరో తలం మనసులో ఉంచుకుందాం. అలాంటి వారిని గుచ్చే ప్రభు అంటాడు, వారు నాతో కూడా యథార్థంగా నాతో కూడా నడిచిన వారు వారే. కాబట్టి దేవునితో కూడా నడుస్తామా? అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణార్థమైన కృపను గుచ్చి సాక్షివిగా ఉండు. అంతేకాదు, రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాకను గూర్చి సాక్షివిగా ఉండు. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు లేక రాబోతున్న దేవుని ఉగ్రతను గూర్చిన సాక్షివిగా ఉండు. హనోకును చూస్తాం, తర్వాత నోహును చూస్తాం మనం. వీరందరూ కూడా తమ తరం ముందున్న వారికి ప్రవచించారు, ప్రకటించారు, దేవుని సంకల్పం చొప్పున వారు సేవ చేశారు. నేను దావీదును గురించి ఆ మాట చెప్పడం లేదు, కానీ అపొస్తలుల 13:36-37 గుర్తుంచుకోండి. దావీదు తన తరం ముందు ఉన్న వారికి సేవ చేసి అక్కడ దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, రక్షణ పొంది మందిరానికి వస్తున్నామని తృప్తి పొందద్దు. రక్షణ పొందిన మనం ఆయన సంఘంలో చేర్చబడి అవయవులుగా ఉన్నాం. శరీరంలో ప్రతి అవయవం ఎలా పనిచేస్తుందో, ఆత్మల శరీరంలో క్షేమం కొరకాయ, అలాగే సంఘ క్షేమం కొరకాయ, ఆత్మల రక్షణ కొరకాయ, ప్రభు మాయమ కొరకాయ మనం మన వంతులో నిలిచి నమ్మకంగా మన పని మనం చేస్తూ ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇది ఆరవదిగా హనోకు చేస్తూ వచ్చినటువంటి పని. సరే, నేను ఇంక 7వ తలంపు పోతున్నాను. దాని గురించి మీరు ఎక్కువ వ్యాఖ్యలు చేసుకోండిక. కాబట్టి ఒక నూతన తీర్మానం చేసుకొని మనం ప్రభు సమర్పించుకుందాం. ప్రభు కొరకైన ప్రకాశించే నమ్మకమైన సాక్షి నేను ఉండాలి. హనోకు అలా ఉన్నాడు కాబట్టే దేవునితో కూడా నడిచాడు. దేవుని నడత అదే అంటానే ఉన్నాను. టైం పోతుంది కాబట్టి ముగించాలనుకుంటున్నాను, కానీ మళ్ళీ మీ అవసరాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పడానికి ప్రేరేపించబడుతున్నాను. కాబట్టి మీరేమనుకోకండి. ఓ సందర్భంలో యేసుప్రభు వారితో శిష్యులు అన్నారు, మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఏమనంటే, అయ్యా అందరినీ కోసం చూస్తున్నారు, వాళ్ళందరూ వచ్చారు రా వెంటే. ఆయన అన్నాడు, నేను వచ్చేది ఏంది, మీరు నాతో కూడా రండి. ఎందుకు? మరి గ్రామానికి వెళ్దాం, సమీప గ్రామాలకు. ఏం చేయడానికి? మనం వెళ్ళి సువార్తను పాటిస్తాం అని అంటే ఒక మాట వాడాడండి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను. సీ ది పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆల్వేస్ కీపింగ్ ఇన్ హిజ్ మైండ్ సో మెనీ డైవర్టింగ్ థింగ్స్. ఎన్నో అటు ఇటు మలిచేటటువంటి సంగతులు, సందర్భాలు అనేకములు ఉన్నా దగ్గరున్న శిష్యులు కూడా ట్రైయింగ్ టు డైవర్ట్ హిమ్, ఆయన్ను అటు ఇటు మళ్లించి తొలగించడానికి ప్రయత్నం చేసే శిష్యులు దగ్గరున్నా, బట్ హీ క్రైస్ట్ వాజ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ హిజ్ ఎలక్షన్, ఇన్ హిజ్ కాలింగ్. తన పిలుపు ఏర్పాట్లో క్రీస్తు నిలకడగా ఉన్నాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. కాబట్టి ది పర్పస్ ఆఫ్ హిజ్ కమింగ్, బీయింగ్ ఇన్ ది వరల్డ్ ఆన్ ది ఎర్త్ వాజ్ హిస్ గైడింగ్ రూలింగ్ గవర్నింగ్ ప్రిన్సిపల్, నడిపించి ఏలుబడి చేసే అధీనమందించేటటువంటి నియమంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఆయన మీద ఉండింది. ఎందుకున్నాం మనం ఇంకా లోకంలో? ఎందుకున్నాం ఇంకా దేహంలో? ఏదో ఇంకా చదివి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి వ్యవసాయాలు చేసి సంపాదించడానికి అనుకుంటున్నావా? అట్లే అనుకుంటున్నారు. అందుకని అనేకులు ప్రభుకునే సాక్షులు ఉండంలే, బహిరంగంగా రావడంలే, వీధుల్లో పోవడంలే, నోరు తెచ్చి క్రీస్తు లోకము నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఇంకా ఈ రోజు చెప్పలేకపోతున్నావు, మూగిడా మూగిదానా? నేనన్నానని మీరేం బాధపడద్దు, నన్నన్నాడు ముందే ప్రభు అయిన దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఈ ఇశ్రాయేలు కాపర్లు మొరగలేని కుక్కలు అన్నాడు. వాక్యం చూడండి మీరు,
ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో కాపర్లు గురించి చెప్పాడు సేవకులు గురించి ఏమన్నాడు ఈ కాపర్లు మొరగలేని కుక్కలు అన్నాడు ఎన్ని పర్యాయంలో మొరగని కుక్కలంగా మనం ఉన్నాం ఏది మొరుగు వీరిలో వీధులు వినపడుతుందా ఏది నీ కేక పదాలు వినపడుతుందా కాబట్టి ఏది నీ మొరుగు ప్రభువుని క్రీస్తుని గురించి ప్రజలు వింటున్నారా లేక ఇంకా మొరగలేని కుక్కంగానే కుక్కలంగానే మనం ఉండరే ఇంకెట్లా లోకం యొక్క స్థితి ఏమోను అందుకనే జాగ్రత్త పడదాం ప్రభువా నా నోరు తెరు నాకు రాదనుకున్నా నేను మాట్లాడలేనుకున్నా నేను ధైర్యం చేయలేకపోతున్నా ప్రభుని గురించి ఇంకా మాట్లాడడానికి చెప్పడానికి నలుగురు మధ్య రావడానికి సాహసం నాకు లేకుంది నన్ను బయలుపరచు ధైర్యపరచు సాహసం దయచేయి అంతేకాదు నీ మాట నా నోటించునైనా అని ప్రార్థన చేసుకుందాం 86వ కీర్తన 10వ వచనం ప్రభువు అన్నాడు నీ నోరు బాగా తెరువు నేను దాన్ని నింపెదను అన్నాడు ప్రభు సాయం చేస్తాడు ప్రేమైన సోదరుడ సోదరి కాబట్టి హానోకు చూడు ప్రభు అని క్రీస్తు అలాగూ చేశాడు ఆయన నడిచిన తర్వాత చూడు ఇందు నిమిత్తమే నేను వచ్చా రా మన పద ఇంకొక ఊరికి ఆయనతో నడిచేవారు ఎవరు మనం కూడా నడవాలి అంటే ఏంటి ఆయనకు వలె మనం ప్రకటించేవారంగా ప్రచురించేవారంగా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి కొంతమంది అనొచ్చు ఓ వీడు క్రైస్తవుడా మనల్ని హేళన చేయొచ్చు అయితే మళ్ళీ పర్వాలేదు ఆ నామను బట్టి దేవుని మహిమపరచు వాడు అన్నందుకు నువ్వు క్రైస్తవుడు అని వాడు అన్నందుకు ఆ నామను బట్టి ఏం చేయను దేవుణ్ణి మహిమపరచు సిగ్గుపడుకు నిజంగా ఇది గొప్ప ఆధిక్యతే కనుక హానోకులు 5వ తలంపు హానోకు దేవునితో కూడా నడుచుచూ నడిచిన తర్వాత దేవుడు అతనిని ఆరంభించాడు నడుస్తున్నాడు చెవులకు నడిచాడు బీయింగ్ ఏ విట్నెస్ ప్రొఫెసింగ్ ప్రభు అయిన క్రీస్తును ఆయన కృపను గుర్చి రక్షణ గుర్చి ప్రవచించచ్చు అంతేకాదు ఆయన ఉగ్రతను గుర్చి ప్రవచించచ్చు ప్రజలను పురికొల్పినటువంటి వ్యక్తి సరే చివరి తలంపుకు వద్దాం చివరి తలంపు ఆయన పేరును బట్టి ఏమన్నా ఒక మాట చెప్పుకొని ముగించేద్దాం రండి దయచేసి రండి దయచేసి 5వ అధ్యాయము ఆదికాండం 21వ వచనం హానోకు అన్నటువంటి మాట హానోకుకు అర్థం చెప్పున్నానా ఇంతకుముందు మీకు చెప్పండి చెప్పున్నానా ఏం చెప్పున్నాను చెప్పలేదు లేదు చెప్పలేదు అర్థం చెప్పలేదు హానోకు కొనిపోబడడానికి చెప్పాను ఎందుకంటే తన తండ్రి ఎరెదు ఎరెదు అంటే డిసెండర్ అని చెప్పాను కాబట్టి హానోకు కొనిపోబడ్డాడు ఎత్తబడ్డాడని చెప్పాను అంతే కానీ హానోకు అనగా అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం డెడికేటెడ్ గుర్తుంచుకున్నామాట ఈనాక్ మీన్స్ డెడికేటెడ్ హానోక్ అనగా ప్రతిష్ఠితుడు అని అర్థం ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి సరే నేను గురించి ఇంకా ఎక్కువ వ్యాఖ్యానం చేయడం లేదు ఇక్కడ ఆపుతున్నాను టైం అవుతున్నారు అయింది ప్రతిష్ఠితుడు అని అంటే ప్రతిష్టలో రెండు పదాలు ఉన్నాయి ఒక పదం పవిత్రం కావడం అనేది రెండవ పదం ఏంటి అని అంటే రెండు మూడు పదాలు చెబుతాను నేను ఆ మొదటి పదం వదిలేసి రెండు మూడు పదాలు ఏంటి అని అంటే సపరేటింగ్ అండ్ సెట్టింగ్ అపార్ట్ అంటే వేరు కావడము తర్వాత కేటాయించుకోవడం ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి హానోకు అలాంటి వాడు తన కాలంలో ఎంతమంది ఉన్నారండి లక్షలు కోట్ల మంది ఉన్నారు అయితే ఒక్క మనిషిని గురించి మనం చూస్తాం ఏ మ్యాన్ హూ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్ ప్రజలందరిలో ఉంచి తను వేరు చేసుకునేటువంటి వ్యక్తి అది ఒకటి సెపరేటెడ్ రెండవది సెట్ అపార్ట్ పర్సన్ అంటే ఇప్పుడు ఈ బల్ల ఒకటి చేశారు దేని చేశారు ఈ బల్ల ఇది పుల్పీట్ ఉందండి బల్లే బల్లలని ఇంకా చాలా పిలువబడతాయి అయితే ఈ బల్ల దేనికి పుల్పీట్ ఉంది ఆ బల్ల దేనికి మన ఎప్పుడో ఆ బల్ల తీసుకునేది వాడబోతుంది నేను చెప్పాను అది ప్రభు బల్ల దేనికి వాడొద్దు అని చెప్పా అంటే అది కేవలం ఆ పర్పస్ దానికోసం మాత్రమే కేటాయించబడింది అంతే అది సంగతి ఇది డెడికేటెడ్ అంటే కాబట్టి మన జీవితంలో సపరేట్ చేసుకొని సెట్ అపార్ట్ చేసుకుందాం ఆ రెండు పదాలు గుర్తుంచుకొని దానికి మీకు
వెలిగింపు గ్రహింపు కొరకాయ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు చదవిన తర్వాత 18వ వచనం అక్కడ మిషాయేలు అజర్యా ముగ్గురు యవనస్తులు ఒక మాట అన్నారు ఏమని తెలుసా రాజా నీకు జవాబు చెప్పాలని చింత మాకు లేదు 5వ వచనాల్లో నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయం ఎంతమంది పోయి మొక్కుతుంటే వీళ్ళు మేము చేయం వాళ్ళు తమ తాము వేరు చేసుకున్నారు అదే సమయంలో సెటమోట్ అనేది ఇంకోటి ఏమని అని అంటే మా దేవునికి మేము బ్రతుకుతాం చేస్తాం తప్ప ఇంకా ఏ దేవునికి నమస్కారం చేయం ప్రార్థన చేయం దానియేలు విషయంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత మరొక పదం కూడా జ్ఞాపకం చేస్తే మంచిదేమో సెల్ఫ్ డినయల్ అంటే ఆ సెటపాట్లో అనే దాంట్లోనే సెల్ఫ్ డినయల్ సెల్ఫ్ డినయల్ అంటే స్వయాన్ని మనం ఏమనుకోవడం ఇక నిర్లక్ష్య పెట్టడం నిరాకరించడం ఎవడైనా నన్ను వెంబడింపుకున్నట్లయితే వాడు అమ్మ నాయన్ని విడిచిపెట్టి రావడమే కాదు సెపరేట్ చేసుకోవడమే కాదు మరేం చేయాలట వాడు తన సిలువను ఎత్తుకోవాలి అని అంటే డిస్పైజింగ్ హిజ్ ఓన్ ఆయన దానియేలు హనన్యా మిషాయేలు అజర్యాలు అదే చేశారు ఏమంటారు తెలుసా ఈ ముగ్గురు యవనస్తులు అదే 18వ వచనం నేను మీకు చెప్పా మా 17వ వచనం మా దేవుడు రక్షించడు సమర్థం రక్షించినా రక్షించను రక్షింపకపోయినను నీవు నిలబెట్టిన ఆ బొమ్మకు మేము మాత్రం మొక్కవయ్యా అంటే అర్థమేంటి తర్వాత దానియేలు వచ్చి ఈ ఇద్దరు ముగ్గురిని గురించి సాక్ష్యం ఇచ్చాడు నెబుకద్నెజర్ ఏమన్నాడు వారు తమ దేహములను కూడా కాల్చబడ్డానికి తమ దేహం సెల్ఫ్ డినయల్ స్వయాన్ని ఉపేక్షించి తృణీకరించుకున్నట్టు వారు ఇది డెడికేషన్ కాబట్టి ఈనాక్ డెడికేటెడ్ ప్రతిష్ఠింపబడిన అనుభవంలో ప్రభు మళ్ళీ ఉంచినట్లుగా మళ్ళీ మనం ప్రభు సమర్పించుకుందాం వేరు చేసుకో పవిత్రం చేసుకో వేరు చేసుకో కేటాయించుకో స్వయాన్ని ఏదైనా సరే ఉపేక్షించు నీ జీవితంలో అంటే డినై ఎనీథింగ్ ఈవెన్ ది లైఫ్ ఆర్ సేఫ్ నీడ్స్ ప్రాణమును సహా నేను ఏమన్నాడు పౌలపస్తులు లక్ష్య పెట్ట లేదన్నాడు ప్రభు మళ్ళీ కనికరించి ఈ ప్రకారం ఉన్న ప్రభు మళ్ళీ సిద్ధం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఉంటుండగా ప్రభు యొక్క బలిలో మనం పాలు పొందుదాం హనోకు దేవునితో నడవ ఆరంభించాడు 65 సంవత్సరముల వయస్సు అనుకుందాం అది ఆరంభం హనోకు దేవునితో నడుచుతూ వచ్చాడు ఆగిపోలేదు ఆరంభించి హీ కంటిన్యూ టు వాక్ విత్ గాడ్ ఆ తర్వాత దేవునితో కూడా నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయాను టిల్ ది ఎండ్ హీ వాక్డ్ విత్ గాడ్ చివరి వరకు దేవునితో కూడా నడిచిన వ్యక్తి మనం కూడా ఆయనతో నడవడానికి కొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆరంభించావా ప్రభువైన దేవునితో సమాధానపడి క్రీస్తుందరి విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడి నీతిగా తీర్చబడి దేవునితో సమాధానపడి లేకపోతే నేడైనా తీర్మానం చేసుకో ఆరంభించు సమాధానం లేకుండా ప్రభుత్వం నువ్వు ఎలా నడవగలుగుతావు నీవింకా విరోధంగా నడిస్తే ప్రభువైన దేవుడు నీకు విరోధంగా నడుస్తాడు నీవు నష్టపడతావు రక్షణ పొందిన మనం మిగిలిన తలంపులు మన జీవితంలో హృదయంలో ఉంచుకున్న వారమై మన జీవితాలు సరి చేసుకుందాం మన కొరకే దేవుడు తన వాక్యం ఇచ్చాడు అలా చేసి యోగ్యంగా ప్రభు యొక్క బలిలో మనం పాలు పొందుదాం